हेलो फ्रेंड्स, इवाल नेनु मोक्कल की ओक टानिक नी मीकु चूपियबोतुन्नानु। अदि थंबनेल्लो मीरु चूसुंटारु। किचन वेस्ट लो वच्चे लिक्विड तोनी नेनु मोक्कल की एट्ला एन्नी उपयोगालु उन्नायि, अदि एट्ला मोक्कल की इय्यालि अने दानि गुरिंचि मीकु क्लियर गा एक्स्प्लेन चेस्तानु। नेनु वनज, वेलकम टू वनाज टेरेस गार्डन। ఇప్పుడు నేను చూపించబోయే లిక్విడ్ అండి మొక్కలకి బూస్టర్ లాగా పనిచేస్తుంది। అంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళకు టైం లేనప్పుడు మేము ఏమి ఇయాలి, మాన్యూల్స్ ఇయాలి, మేము అన్ని ప్రిపేర్ చేసుకొని ఇయాలంటే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అండి। అట్లాంటి వాళ్ళు ఇంట్లోనే వాళ్ళ కిచెన్ వేస్ట్ తో ఈ లిక్విడ్ ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి వీలైనప్పుడల్లా ఇచ్చుకోవచ్చు। ఇది రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ ఇచ్చుకున్నా ప్రాబ్లం లేదు। మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ ఈ లిక్విడ్ లో ఉంటాయి। ఈజీ గ్రోయింగ్ ఉంటది, ప్లాంట్స్ కూడా మనకు కావాల్సిన ఈల్డ్ కూడా చాలా బాగా వస్తది। ఇది నేను పర్సనల్ గా ఫేస్ చేశాను గనుక నేను చెప్తున్నాను। ఈజీగా మీకు ఇంట్లో కిచెన్ లో వచ్చే వేస్ట్ తోనే ఇది ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను। మనం ప్రతిరోజు కూరగాయలు తరుక్కుంటాం కదా వండుకోవడానికి, ముందు వెనక తీసేస్తాము కూరగాయల్ని। ఉల్లిపాయలైతే తొక్కలు తీసేస్తాము, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్ తొక్కలు తీసేసి తింటాము, బనానా గానీ ఆరెంజ్ గానీ ఎట్లాంటి ఫ్రూట్ అయినా సరే, లాస్ట్ కి ఏంటి పుచ్చకాయ లాంటివైనా సరే ఆ తొక్కని చిన్న చిన్న ముక్కలు చేసి దీంట్లో కలుపుకోవచ్చు। ఇట్లా చూడండి, నేను కిచెన్ లో తీసిన వేస్ట్ ఇది ఒక రోజుది। బెండకాయ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు పైవి, గోర్ చిక్కుడు పీల్ చేస్తాం కదా అవి, అట్లాంటివి, టమాటో, నిమ్మకాయ ఇట్లాంటివి అన్నీ అండి। ఏది ఇది పారేయడానికి వీలు లేకుండా ఉండేవన్నీ, అంటే కుక్ చేసినవి కాదండి, కుక్ చేయని మెటీరియల్ ఏదైనా సరే మనం పీల్ చేసినవి, ఇట్లాంటివన్నీ మనము ఒక బకెట్లో వేసుకోవాలండి। ఏదైనా ఒక చిన్న బకెట్ తీసుకొని దాంట్లో వేసేసుకోండి, రోజు పీల్ చేసిన రోజువి ఆ రోజువి ఆ రోజు ఒక బకెట్లో వేసుకోండి। దాంట్లోనే మనము రోజు బియ్యం కడిగిన నీళ్ళు వస్తాయి కదా, ప్రతిదీ బియ్యం కడిగిన నీళ్ళని అందులో పోయండి। ఫస్ట్ నీళ్ళు ఎట్లాగో మనం పారబోస్తాం, ఆ పారబోసిన నీళ్ళు పారబోయకుండా ఒక బకెట్లో, ఈ కిచెన్ వేస్ట్ చేసిన బకెట్లో పోయండి। అది కాకుండా పాలు అయిపోయిన తర్వాత పాల గిన్నెని సింక్లో వేసేస్తాం, అడుక్కి కొంచెం ఏదో ఒక రకంగా పాలు ఉంటాయి కొద్దిగానే, ఆ గిన్నె కడిగిపోయండి। ఇంకోటి పెరుగు అయిపోయిన తర్వాత వేసుకున్నాక అది సింక్లో వేస్తాం కదా, ఆ గిన్నె కడిగిపోయండి। మనం దోశ, ఇడ్లీ, బ్యాటర్స్ ప్రిపేర్ చేసుకున్నాక అయిపోతాయి కదా, లాస్ట్కు ఆ వాటర్ కూడా కడిగి అందులో పోయండి। ఇవన్నీ పోసి రోజుకు ఒకసారి ఒక స్టిక్ తీసుకొని కలిపి ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఇట్లా రోజు పప్పులు కడిగిన నీళ్ళు కిచెన్లో వచ్చేది, బియ్యం కడిగిన ఈ పప్పులు కడిగిన కూరగాయలు కడుగుతాం కదా, కొన్ని కూరగాయలు కోసిన తర్వాత కడుగుతాం ఆ వాటరు, ఆ కూరలేమో కడిగి కోస్తాము, కొన్ని కూరగాయలు కోసి కడుగుతాం కదా, అట్లాంటివి ఉంటుందండి। ఫ్రూట్స్లో కూడా మల్టీవిటమిన్స్ ఎక్కువ ఉంటాయి, ఇట్లా ఇవన్నీ వేసి ఒకసారి ఇట్లా తిప్పాలండి। తిప్పి దీన్ని ఒక రోజు అట్లా పక్కన పెట్టేస్తే 24 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ ఇది పూర్తిగా ఫర్మెంట్ అయిపోతుంది ఈ లిక్విడ్। ఈ లిక్విడ్లో మొత్తం మల్టీవిటమిన్స్ ఉంటాయి, మనకు మొక్క ఎదుగుదలకు కావాల్సినవి, మొక్క ఏరు వ్యవస్థకి ఉపయోగపడే పోషకాలు, అంతేకాకుండా పూత రాలుతుంది అంటారు కదా, పూత రాలే సమస్య తగ్గుతుంది, కాత అనేది ఎక్కువ వస్తుంది, పువ్వులు పూసే మొక్కలకైతే విపరీతంగా ఫ్లవరింగ్ ఉంటుంది, అంతేకాకుండా మనకు చీడపీడలు కూడా చాలా తక్కువ ఉంటాయండి, ఎందుకంటే రెగ్యులర్గా మనం చేసి పోస్తూ ఉంటాం కనుక విపరీతమైన పోషకాలు మొక్కకు అందడం వలన మొక్కకు ఇమ్యూనిటీ పెరిగి చీడపీడలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి మొక్కకి అధికంగా ఉంటుంది। అంతేకాకుండా దీంట్లో పుల్లటి మజ్జిగ కూడా ఇవ్వడం వలన లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా కూడా ఇందులో అధిక మోతాదులో మొక్కకు అందుతుందండి। దీంట్లో నేను ఇప్పుడు బీట్రూట్ వేయలేదండి, బీట్రూట్ తొక్కలు వేయడం వలన మెగ్నీషియం విపరీతంగా అందుతుంది, మెగ్నీషియం మొక్కకు అందడం వలన మొక్కల ఆకులు గ్రీన్ కలర్గా మారి ఫోటోసింథసిస్ గురించి మీకు తెలుసు కదా, ఎక్కువ ఫోటోసింథసిస్ జరిగి మనకు మొక్క ఆకులు పచ్చగా మారి మనకి ఈల్డ్ బాగా వస్తుందండి। బనానా మీరు రోజుకు ఒక బనానా, పిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్ళలో కామన్గా రోజు యూజ్ చేస్తూనే ఉంటాం, మామూలుగా కూడా అందరూ బనానా యూజ్ చేస్తారు, బనానా తొక్కలు వేయడం వలన విపరీతమైన విటమిన్స్ మొక్కకు అందుతాయండి, స్పెషల్లీ బనానా। బియ్యం కడిగిన నీళ్ళు, దీంట్లో లేని పోషకాలు లేవండి, మనము ప్రతిదీ ఒక్కొక్క వెరైటీ పోషకాన్ని చేసుకొని మొక్కకి ఇచ్చుకునే బదులు ఇట్లా మల్టీవిటమిన్గా అన్నీ ఒకటేసారి ఒకటే దాంట్లో చేసి మనకు వీలైనప్పుడు, ఇప్పుడు నేను నాది ఇది 2 డేస్ అండి ఈ బకెట్, 2 డేస్ తర్వాత నేను దీన్ని పెద్ద బకెట్లో వేసుకుంటాను, అదొక 2 డేస్ దాన్ని ఫర్మెంట్ చేసుకుంటాను, అంటే కలుపుతాను రోజు, కలపకపోతే ఏమవుతుందంటే పైన సన్న సన్నగా తెల్లటి పురుగులు వచ్చేస్తాయి, పురుగులు వచ్చే వరకు పెట్టకండి, ఇట్లా కలపడం వల్ల చూడండి ఇది ఎంత ఫ్రెష్గా ఉంది। ఇంకొకటి దీనికి అస్సలు వాసన రాదండి, మనం మామూలుగా అనుకుంటాము కిచెన్ వేస్ట్ ఇస్తే ఎంత వాసన వస్తుందో అని, ఇది ఇట్లా వేసి పెట్టి దీనిపైన తప్పకుండా మూత పెట్టాలి, మూత పెట్టకపోతే స్మెల్ వస్తుంది, దానిపైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది, ఎప్పుడైతే బ్యాక్టీరియా ఫామ్ అవుతుందో ఈ లిక్విడ్ పైన అప్పుడు కంపల్సరీగా బ్యాడ్ స్మెల్ అనేది స్టార్ట్ అవుతుంది। సో బ్యాక్టీరియా ఫామ్ అవ్వనంత వరకు స్మెల్ అనేది అస్సలు
గలీజ్గా ఉండదండి ఒకసారి మీరు ట్రై చేస్తే తెలుస్తది స్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కొన్ని తోటలు మెయింటైన్ చేస్తూ ఉంటారు కొందరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటది గార్డెనింగ్ చేసుకోవాలని వాళ్ళు మెయిన్ ఇట్లాంటి పోషకాలు ఇవ్వాలంటే అమ్మ మాతోని కాదు మేము చేయలేం అనుకుంటారు అట్లాంటి వాళ్ళు ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకొని మొక్కలకు ఇవ్వడం వల్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఈల్డ్ తీసుకోవచ్చు ఇది అందరికీ ఉపయోగపడుతుంది ఓన్లీ వర్కింగ్ ఉమెన్సే కాదు ఎవరైనా ఈ లిక్విడ్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మొక్కలకు ఇచ్చుకోవచ్చు ఇది ఇప్పుడు మొక్కలకు నేను ఎట్లా ఇస్తానో చూపిస్తానండి ఈ లిక్విడ్ ని నేను ఒక మగ్గు లిక్విడ్ ని 5 మగ్గుల నీళ్ళలో కలిపి డైల్యూట్ చేసి ఇస్తాను దీనికి ఈ ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఇదంతా ఉంది కదా ఇదంతా నేను ఫిల్టర్ చేసుకుంటాను ఫస్ట్ అంటే ఇది ఇట్లానే డైరెక్ట్ గా ఇస్తే ఏమైతదంటే మొక్క మొదట్లో పోస్తే ఈ కిచెన్ వేస్ట్ అంతా ఉంది కదా దీనిపైన బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి మట్టికి ఫంగస్ అనేది వస్తది అందుకని దీన్ని డైరెక్ట్ గా వేయకూడదండి ఖచ్చితంగా డైల్యూట్ చేసి వేయాలి ఇంకొకటి నాకు ఇంతకు ముందు ఒకసారి కామెంట్ లో నేను చూశానండి ఇట్లా వచ్చిన లిక్విడ్ లో బెల్లం వేయొచ్చా అని అడిగారు బెల్లం అస్సలు వేయకూడదండి బెల్లం వేయడం వల్ల మొక్కకి చీమలు మట్టిలో చీమలు అనేది ఎక్కువ తయారైతాయి అందుకని బెల్లం అస్సలు వేయకూడదు బెల్లం వేయాలి అంటే ఓన్లీ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసెస్ కి మాత్రమే బెల్లం యూస్ చేయాలండి చోహాన్ క్యూ మెథడ్స్ లోనే దీనికి మాత్రం బెల్లం పనికి రాదండి బెల్లం వేస్తే మట్టిలో చీమలు వచ్చి మొక్కకు ఉన్న పూత కాతని అంత అవి తినేస్తూ ఉంటాయండి మొక్కకు కూడా చాలా హాని చేస్తాయి చీమలు ఎక్కువ వస్తే సో మీరు బెల్లం మాత్రం వేయకండి ఓన్లీ కిచెన్లో వచ్చే వేస్టే కూరగాయ తొక్కలు అన్నీ వేయచ్చండి వండని పదార్థాలు వండినవి ఏది ఈ దానికి పనికిరాదు వండనివి కుక్ చేయని పదార్థాలు మాత్రమే ఈ లిక్విడ్కి పనికి వస్తుంది మొక్కలకు పనికి వస్తుంది ఇది ఇప్పుడు మొక్కలకు ఎట్లా అయ్యాలనో నేను చూపిస్తాను ఇది నేను స్ట్రైనర్ తీసుకున్నానండి ఇప్పుడు మొక్కలకు వేయడానికి చూపిస్తున్నాను ఖచ్చితంగా ఫిల్టర్ చేసుకోవాలండి అస్సలు స్మెల్ రాదు ఇప్పుడు నేను చేస్తున్నాను కదా మాక్సిమం ఇదే చేస్తున్నాను నేను కూడా మొక్కలకు వేయడము నాకు ఇది ఇచ్చిన తర్వాత రిజల్ట్ బాగుందండి మొక్కలు గ్రీన్గా ఉన్నాయి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు నాకు పెస్ట్ అనేదే లేదు ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా కిచెన్ వేస్ట్ ఇది దీంట్లో ఇంకా చాలా ఉంటుందండి మళ్ళీ కొన్ని వాటర్ పోసి డైల్యూట్ చేసుకోవాలి ఇప్పుడు మనకు వచ్చింది 30-40% లిక్విడ్లో దీంట్లో ఉన్నది మళ్ళీ ఇది దీంట్లో అండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను నేను టీ డికాషన్ ఉంటుంది కదా టీ పెట్టిన తర్వాత ఆ డికాషన్లో నైట్రోజన్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి టీ పెట్టిన తర్వాత వచ్చిన డికాషన్ని ఒకసారి వాటర్లో కడిగి ఇందులో వేసుకోవాలి డైరెక్ట్గా వేస్తే అందులో చక్కెర ఉంటుంది కనుక చీమలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి వాటర్లో కడిగి వేయండి ఇగో నాది టీ డికాషన్ కూడా ఇందులో ఉంది ఇది నేను ప్రిపేర్ చేసుకుందండి ఇదంతా మొత్తం కలిపి నాది 3 డేస్ అండి ఈ 3 డేస్ లిక్విడ్ అంటే మనం దోశపిండి అట్లా చేసుకున్నప్పుడు కొంచెం లిక్విడ్ అనేది ఎక్కువనే వస్తుంది అందులో కూరగాయలు కడిగిన నీళ్ళు కూడా పోస్తాం కదా అన్నీ కలిపి ఉల్లిపాయ కొంచెం కులిపోయినట్టయితే ఇందులో వేసినాను కోడిగుడ్డు మనము ఆమ్లెట్ చేసుకోవడానికి పగలగొడతాం కదా ఉడకబెట్టింది కూడా వేయచ్చు కానీ ఆమ్లెట్ చేసుకోవడానికి తొక్కలు కొడతాం కదా అవి కూడా ఇందులో వేసుకున్నానండి చిక్కగా వస్తుంది లిక్విడ్ దీనికి 1:5 రేషియోలో మొక్కకు కలపాలి అంటే ఇట్లానే ఇస్తే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండిపోయి మొక్కలకు వేరు వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంటుంది వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వడమే బెస్ట్ ఇది చూస్తుంటే ఏంటో స్మెల్ వస్తుందేమో ఏదో ఇది ఒక రకంగా ఉంది లిక్విడ్ అని అనిపిస్తుంది కానీ అసలు స్మెల్ రాదు మొక్కలకి మనము జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ మాత్రం కష్టపడాలి ఖచ్చితంగా నేను అంటే 3 డేస్కి ఒకసారి ఇట్లా ప్రిపేర్ చేసుకుంటానండి ఈ రెండు బకెట్లలో వచ్చిన లిక్విడ్ని నాకు ఇది 100 లీటర్స్ డ్రమ్ నా మొక్కలకు సరిపోతుంది ఇది నేను దీంట్లో డైల్యూట్ చేసుకుంటాను రోజు
చూడండి మళ్ళీ అందులో చేసిన తర్వాత కూడా ఎంత చిక్కగా వస్తుంది దీంట్లోంచి కిచెన్ వేస్ట్ ఒక్కటి చేసుకుంటే చాలండి వేరేది ఏది మనం తెచ్చి చేసి మొక్కలకి ఇయాలి అంటే కూడా అందరికి వీలు కాదు అట్లాంటి వాళ్ళు ఇది ఒక్కటి చేసుకుంటే చాలు వండిన పదార్థాలు మాత్రం దీంట్లో వేయకండి ఎప్పుడైనా అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి వండిన పదార్థాలు వేస్తే మొక్కకి వేరు వ్యవస్థలో ఫంగస్ వస్తుంది నెమిటోడ్స్ ప్రాబ్లం అంటారు కదా అది కూడా వస్తుంది కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు వచ్చిన కిచెన్ వేస్ట్ని మొక్క మొదట్లో పెట్టేస్తారండి ఒక కార్నర్కి పెట్టొచ్చు కానీ దానివల్ల నెమిటోడ్స్ ప్రాబ్లం కూడా ఎక్కువనే ఉంటుంది నేనైతే అది నేను ప్రిఫర్ చేయను అట్లా పెట్టడము ఇట్లా వచ్చిన దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానో చూపిస్తాను ఒకసారి ఇట్లా మొత్తం కలియబెట్టేసి దీంట్లో పుల్లటి మజ్జిగ ఉంటే కూడా పోసేసుకోండి ఏం కాదు మొక్కలకు మంచిది అది ఇది ఇప్పుడు ఫుల్ టానిక్ నా మొక్కలకి ఈరోజు ఇప్పుడు దీన్ని ఒక్కొక్క మగ్గు ఒక్క మొదట్లో పోస్తున్నాను అన్ని మొక్కలకి ఇచ్చుకోవచ్చు అండి ఈ మొక్కకి ఇవ్వద్దు ఈ మొక్కకి ఇవ్వాలి అని లేదు అన్నిటికి ఇచ్చుకోవచ్చు ఇది నిన్న వర్షం పడ్డది ఈరోజు ఎండ కొడుతుంది ఇట్లా కిచెన్ వేస్ట్ మిగిలింది కదండి నేను మాక్సిమం కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను ఇప్పుడు నా కంపోస్ట్ బిన్ ఫుల్గా ఉంది అందుకని నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు ఇట్లాంటి బాటిల్స్ ఇంట్లో ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ తెస్తూ ఉంటాం కదా ఆ బాటిల్స్ని పారేయకుండా ఇది డక్కన్ పోయిందండి దీనికి మూత ఉండొచ్చు ఉన్నా సరే లేకున్నా సరే ఈ మూత ఉంటే మూతకి రెండు హోళ్ళు పెట్టుకోండి మూత లేదు ఇప్పుడు నాకు మూత పోయింది దీనికి ఏం చేస్తానంటే నేను ఇట్లా పైన ఇట్లా చాక్తో కట్ చేసుకున్నాను ఒక పక్క క్లోజ్ పెట్టి అట్లానే పెట్టి త్రీ సైడ్స్ ఇది ఇట్లా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని దీనికి అక్కడక్కడ సన్న సన్న హోల్స్ పెట్టుకున్నాను ఈ బాటిల్కి పెట్టుకొని దీంట్లో ఇప్పుడు నాకు ఇక్కడ మూత లేదు కనుక నేను ఒక చిన్న రాయి వేస్తున్నానండి డైరెక్ట్గా కిచెన్ కంపోస్ట్ దీంట్లో వేస్తే ఏమవుతుందంటే అక్కడ నుంచి బయటికి వచ్చేస్తుంది అప్పుడు మనకు మట్టిలో ఫంగస్ అదే నెమిటోడ్స్ ప్రాబ్లం ఫంగస్ అంటే బ్యాక్టీరియా అది అక్కడ జామ్ అయిపోయి క్రిమి కీటకాలు వచ్చి బ్యాక్టీరియా అందులో జామ్ అయిపోతుందండి జామ్ అయిపోయి అక్కడ అంటే గుడ్లు పెట్టి లార్వా అనేది ఎక్కువ అయిపోయి క్రిమి కీటకాలు ఎక్కువ అయిపోయి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి మనం పెస్ట్ కంట్రోల్ చేయాలంటే ఇట్లాంటి రాయి కానీ లేకపోతే దీనికి బ్లూది మూత వస్తుంది కదా దా మూతకి రెండు హోల్స్ చేసుకోండి రాయి వేయకుండా అవసరం లేదు అప్పుడు నాకు మూత లేదు కనుక రాయి వేస్తున్నాను ఒక స్టోన్ వేసేసి అడుగున స్టోన్ మీద కొద్దిగంత మట్టి కొంచెం కోకో పీట్ ఉంటే కోకో పీట్ కూడా వేయండి దానిపైన నేను మొత్తం కిచెన్ వేస్ట్ ఫిల్అప్ చేస్తాను ఇప్పుడు ఈ బాటిల్ మొత్తం ఇప్పుడు నాకు వచ్చిందంతా ఒక బాటిల్ వస్తుంది దీంట్లో నిమ్మకాయ తొక్కలు అన్నీ వేయచ్చండి సెట్ర నీళ్ళు అవి కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనం వాటర్లో డైల్యూట్ చేసినప్పుడే అది మ్యాక్సిమం వెళ్ళిపోతుంది చేయి పెట్టి తీస్తున్నా అనుకుంటున్నారేమో ఇట్లాంటి పనులు చేయాలి మనకు కావాలి మొక్కలు అనుకుంటే ఇట్లాంటి పనులు ఖచ్చితంగా చేయాలి ఇవి చూడండి ఆకుకూరలు అవి ఇవి తోట చుక్కకూర అవి ఇట్లా వచ్చింది కదండి ఇప్పుడు దీనిపైన కొద్దిగంత మట్టి ఎందుకంటే బ్యాక్టీరియా అనేది బయట పైన ఫామ్ కాకుండా మట్టి కప్పాలి మట్టి ఉంటే మట్టి ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు కోకో పీట్ ఉంటే కోకో పీట్ కప్పేసి దీన్ని ఇప్పుడు ఇది నాది ఇది ఫ్రూట్ ప్లాంట్ కదండి ఫ్రూట్ ప్లాంట్లో నేను ఎప్పుడైనా సరే మొక్క మొదట్లో పెట్టకూడదండి కార్నర్ టబ్ కార్నర్లో పెట్టాలి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి బాటిల్స్ కిచెన్ వేస్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ రూట్కి వెళ్లకుండా ఇప్పుడు ఒక కార్నర్కి కొంచెం ఇట్లా తోవేసి అందులో పెట్టేసేయాలి పెట్టి మూత టైట్గా పెట్టాలండి పైన ఉన్న మూత
టైట్ గా పెడితే ఏమైతదంటే ఇప్పుడు మట్టేసినం కదా వాటరింగ్ చేసేటప్పుడు దీని మీద కూడా వాటర్ చేస్తే ఈ కిచెన్ వేస్ట్ లో ఉన్న పోషకాలు ఏమన్నా ఉంటే మట్టిలోకి వెళ్తాయి మనం కిచెన్ వేస్ట్ డైరెక్ట్ గా వేయట్లేదు గనుక ఫంగస్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు అంటే ఇది ఈజీ మెథడ్ అండి అందరూ కిచెన్ వేస్ట్ చేసుకోవాలని లేదు కదా ఇట్లా బాటిల్స్ ఉన్న వాళ్ళు ఇట్లా చేసుకోవచ్చు ఒకసారి ఇక్కడ చూడండి ఇది నేను 3 డేస్ బ్యాక్ చేసుకున్నది ఇది నేను 1 వీక్ బ్యాక్ చేసింది 1 వీక్ బ్యాక్ చేసింది నాకు కంపోస్ట్ ప్రిపేర్ అయిపోయింది దీన్ని ఏం చేస్తానంటే కొంచెం మట్టి తోవేసి అందులోకి తోసేస్తా చూడండి అంత డ్రై అయిపోయింది మట్టి తోవి అందులో పెట్టేస్తా ఇట్లా నా దగ్గర మాక్సిమం ఇవే బాటిల్స్ యూస్ చేస్తాను ఇదండి మల్టీ విటమిన్ లిక్విడ్ ఫర్ ప్లాంట్స్ నేను దీన్ని మల్టీ విటమిన్ ఎందుకు అంటున్నాను అంటే దీంట్లో నైట్రోజన్ ఉంది పొటాషియం ఉంది కాల్షియం ఉంది మెగ్నీషియం ఉంది ఫాస్ఫరస్ ఉంది ఇన్ని ఉన్నాయండి మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రిపేర్ చేసి మొక్కలకు ఇచ్చుకునే బదులు అన్నీ ఒకటే దాంట్లో ఉన్నది ఇచ్చేస్తే మొక్కలు ఎదుగుదల బాగుంటుంది మనకు ఈల్డ్ ఎక్కువ వస్తుంది మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా మొక్కలు పెరిగినప్పుడు ఇదండి ఇవాళ వీడియో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియోకి సంబంధించిన కామెంట్స్ ఏమైనా నన్ను అడగాలి అనుకుంటే కామెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి అట్లాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి చేసిన వాళ్ళు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నమస్తే హ్యాపీ గార్డెనింగ్